అవినీతి అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి గద్దె దించాలని జనసేన రాష్ట కార్యదర్శి గడసాల అప్పారావు అన్నారు. గాజువాక ఆటోనగర్లో గాజువాక నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు ఇంటింట ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట కార్యదర్శి గడసాల అప్పారావు, జనసేన మరో నేత గంధం వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం పార్లమెంటు ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా భరత్ను, అదేవిధంగా గాజువాక నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం, అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగ్గో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ, గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి. నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు, అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు, పసుపు జెండ కట్టెవ్వడు. నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు, నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు. కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యేనా, కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యేనా. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి. బడుగు బలహీనులకు బంధువైన నాయకులు, శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు, శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు. నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు, పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు. అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి, అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి, లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి. అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి, ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి. తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం, అగో తెలుగుదేశం పార్టీ మనదిరో, కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు మరి సైకిల్ బుత్తుపై పోటీ చేస్తున్నారు. వారికి ఇప్పటికే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ, ఏదైతే రాక్షస పరిపాలన ఉందో ఈ వైసీపీని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు పంపించాలని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచక పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలని చెప్పేసి కూడా ఆయన ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ అన్ని వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకులు, జనసేన వార్డు అధ్యక్షులు కానీ, జనసేన నాయకులు కానీ, వీరమాయలు ఆ యొక్క యాత్రల్లో కూడా పాదయాత్రలో కూడా పాల్గొని ఎక్కువ మందిని ఇంటింటి తిరిగి ఓటు అభ్యర్థిస్తూ మరి పవన్ మన పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గాజువాకలో అనేకమైనటువంటి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఏ వార్డులోకి వెళ్ళినా సరే ఎక్కడ కూడా కనీసం రోడ్డు సదుపాయం లేదు, కాలువలు కూడా క్లీన్ చేయాలని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మంది మహిళలు వచ్చి ఏదో పేరుకి పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ కొంతమంది పెన్షన్ కూడా అందట్లేదు. ఏదో కొన్ని కారణాలు చెప్పి వస్తున్న పెన్షన్ కూడా రాకుండా చేస్తున్నారు. కేవలం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఓటేసేమని వాళ్ళకి మాత్రమే అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నారు తప్పితే సామాన్యమైన ప్రజానీకానికి కూడా ఎక్కడ కూడా ఈ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ వలన అన్యాయం జరుగుతుంది. వీళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి, రక్షణ కావాలి అంటే కొత్తగా వచ్చే ప్రభుత్వం
ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ యొక్క గాజువాక నియోజకవర్గాల ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం. అందుకని మేము అందరం కూడా స్వచ్ఛందంగా ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత గారిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఇవాళైతే నేనైతే అనేక ఎన్నికలు చూశాను, టోటల్గా ప్రజల తాలూకా ఫలస్ చూస్తుంటుంటే ఇది వన్ సైడ్ ఎలక్షన్గా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు అమర్నాథ్ గారు అయితే గతంలోనే మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతానికి ఏమీ అభివృద్ధి చేయలేదు. రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ఆయన మంత్రి పదవి ఇచ్చినట్టుంది. ఆయన రోజు తిడుతూనే ఉన్నాడు, మరలా ఇంకొకసారి ఓట్లేసి మరలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టింపించుకోవడం కోసమనా? అలాగే అమర్నాథ్ గారికి మొదట అనకాపల్లిలో పోటీ చేసిన వ్యక్తి అనకాపల్లిలో టికెట్ ఇవ్వడం కాదు కదా, ఎక్కడా కూడా టికెట్ ఇవ్వకపోతే కేవలం మరలా పవన్ కళ్యాణ్ గారిని అమర్నాథ్ గారు తిట్టిన తర్వాతే టికెట్ ఇచ్చారు అంటే మరలా కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కాపుల్ని కాపులకైతే తిట్టింపించాలనే పద్ధతితో ఆ సిద్ధాంతంతో ఆయన వెళ్తున్నారు కాబట్టి మరలా ఈయన గెలిస్తే మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ఆయన్ని గెలిపించినట్టు ఉంటుంది. ఆ తప్పు మేము చెయ్యం బాబు అని చెప్పేసి ఎక్కడ ఎవరు నోటంటే చూసినా కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇది కేవలం వన్ సైడెడ్ ఎలక్షన్ అన్న దాంట్లో నాకు ఏమాత్రం అయితే సంశయం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొత్తం అంతా జన సైనికులంతా కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. టోటల్గా అనేక సమావేశాల్లో ఉన్నవండి, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ పల్లా శ్రీనివాస్ గారు కూడా ఆయన నోటంట ఎక్కడ ఏ మాట వస్తే ప్రతి మాటకి ప్రతి 5 నిమిషాలకి ఒక పర్యాయం పవన్ కళ్యాణ్ గారిని స్మరిస్తూనే అభ్యర్థి కూడా వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా భారీ మెజార్టీలో గెలుస్తాం. దాంట్లో నాకైతే ఏమాత్రం అనుమానం లేదు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు.